అధ్యాయంలో మనం వైరస్ వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధులు వాటికి సంబంధించినటువంటి ప్రధాన సమాచారం గురించి తెలుసుకున్నాం ఈరోజు బ్యాక్టీరియా యొక్క సమాచారం బ్యాక్టీరియా లో ఉన్నటువంటి నిర్మాణం బ్యాక్టీరియా ద్వారా కలిగేటువంటి ప్రధానమైన వ్యాధుల గురించి తెలుసుకుంటాం ఫస్ట్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా సాధారణంగా మొనెరా అనే సమూహానికి చెందిన జీవులు మొనెరా అనే సమూహానికి చెందిన జీవులు సాధారణంగా ఇవి చూపించే పోషకత్వాన్ని మనం గమనించిస్తే బ్యాక్టీరియాలు సాధారణంగా స్వయం పోషకత్వాన్ని చూపుతాయి పరపోషకత్వం పరాన్న జీవనం జీవనం పరాన్న జీవనం మరియు పూతిక ఆహారపు జీవనాన్ని కలిగి ఉంటాయి పూతికాహారపు జీవనాన్ని చూపుతాయి స్వయం పోషకత్వాన్ని చూపుతాయి పరాన్న జీవితాన్ని చూపుతాయి మరియు పూతికాహారం పరాన్న జీవులం అంటే వేరొక జీవి మీద ఆహారం మరియు ఆహారం మరియు ఆవాసం కొరకు ఆధారపడటం పూతికాహారం అంటే మరణించిన జీవులపై ఆధారపడే జీవులను పూర్తికాహారపు జీవులను స్వయం పోషక జీవులు అంటే తమ యొక్క ఆహార పదార్థాలను తమంతటి తామే తయారు చేసుకున్న జీవులను స్వయం పోషక జీవులని అంటారు సాధారణంగా బ్యాక్టీరియాలు లో ఇవి మునరా సమూహానికి చెందినటువంటి బ్యాక్టీరియాలు మునరా సమూహానికి చెందిన బ్యాక్టీరియాలు అతి పెద్ద బ్యాక్టీరియా అతిపెద్ద బ్యాక్టీరియా మార్గరెన్షియా మరియు అతి చిన్న బ్యాక్టీరియా పాశ్చ్యురెల్లా అతి చిన్న బ్యాక్టీరియా పాశ్చ్యురెల్లా బ్యాక్టీరియాలు సాధారణంగా ఇటువంటి పోషకత్వాన్ని చూపించే ఇటువంటి ఇటువంటి పోషకత్వాన్ని చూపించే బ్యాక్టీరియాలు సాధారణంగా భూమిపై ఉన్నటువంటి స్కాబెంజర్స్ లేదా భూమిపై ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మరణించినటువంటి జీవులను మరణించినటువంటి జీవులను విచ్ఛిన్నం చేసే జీవులు బ్యాక్టీరియాలు కనుక వీటిని స్కావెంజర్స్ అని అంటారు ఈ బ్యాక్టీరియా యొక్క అధ్యయన శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ సాధారణంగా మనం గమనించుస్తే బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచాన్ని మీరు గమనించుస్తే బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం సెల్వాల్ లేదా కవచంతో నిర్మితమైనది కణ కవచంతో నిర్మితమైనది సాధారణంగా బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచమైనటువంటి కణకవచం పెప్టిడో గ్లైకాన్లతో పెప్టి పెప్టిడో గ్లైకాన్లతో నిర్మితమైనది పెప్టిడో గ్లైకాన్లతో నిర్మితమైనది బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచమైనటువంటి బ్యాక్టీరియా కనకవచం పెప్టిడో గ్లైకాన్ లేదా మ్యూరిన్ అనే రసాయన పదార్థాలతో నిర్మితమైనది పెప్టిడో గ్లైకాన్ లేదా న్యూరిన్ అనే రసాయన పదార్థాలతో నిర్మితం అనేది బ్యాక్టీరియా యొక్క బాహ్య కవచం ఈ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి సాధారణంగా బ్యాక్ ఇటువంటి బాహ్య కవచాన్ని కలిగినటువంటి బ్యాక్టీరియా మరియు ఈ బ్యాక్టీరియాలో మనకి సాధారణంగా కనిపించే బ్యాక్టీరియాలో మనకి సాధారణంగా కనిపించే చలనాంగాలు ఫ్లాజెల్లా మరియు పిల్లి పిల్లి ఇంగ్లీష్లో పిఐఎల్ఐ ఫ్లాజెల్లా ఫ్లాజెల్లా బ్యాక్టీరియాలోని చలనాంగమైనటువంటి ఫ్లాజెల్లా ఫ్లాజెల్లిన్ అనే రసాయన పదార్థంతో నిర్మితమైనది ఫ్లాజెల్లిన్ పిల్లి అనే చలనాంగం పిలిన్ అనే రసాయన పదార్థంతో నిర్మితమైనది బ్యాక్టీరియా యొక్క చలనాంగాలైనటువంటి ఫ్లాజెల్లా మరియు పిలీలు ఫ్లాజెల్లా ఫ్లాజెల్లిన్ పిల్లి అనే రసాయన పదార్థాలతో నిర్మితమైనటువంటి చలనాంగాలు సాధారణంగా బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం సాధారణంగా బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి బ్యాక్టీరియా తన యొక్క జన్యు సమాచారాన్ని వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుందని ఇంతకుముందు బీటీ కాటన్ మరియు బీటీ బ్రింజాల గురించి చెప్పుకునేటప్పుడు కూడా చెప్పుకున్నాం ఒకసారి తెచ్చుకోండి బ్యాక్టీరియాలోని జన్యు సమాచారం వృత్తాకారంలో ఉంటుంది ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది కనుక బ్యాక్టీరియా ఈ వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉన్నందువలన బ్యాక్టీరియా అనేక రకాలైనటువంటి జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో ఉపయోగించబడుతుంది బ్యాక్టీరియా యొక్క జన్యు సమాచారాన్ని ప్లాస్ వృత్తాకారపు జన్యు సమాచారం దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడ్ అని అంటారు బ్యాక్టీరియా యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని ప్లాస్మిడియా అంటారు ఈ వృత్తాకారపు జన్యు సమాచారం కలిగి ఉంటుంది కనుక దాదాపుగా అనేక జన్యు సాంకేతిక పరిజ్ఞానంలో బ్యాక్టీరియాను విరివిగా ఉపయోగించడం జరుగుతుంది మరియు ఈ వృత్తాకారపు జన్యు సమాచారం మరియు సాధారణంగా ఇది తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకుంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ప్లియోమార్ఫిజం ప్లియో మార్పిజం అనే లక్షణం చూపుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది ఎలా అంటే సాధారణంగా బ్యాక్టీరియాలో తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకోవడం ద్వారా తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకోవడం ద్వారా సాధారణంగా వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం వృత్త వీటి వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి తన యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకోవడం వలన మరియు ఇవి సాధారణంగా వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని వేరు బుడిపల వరకు వాతావరణంలోని నత్రజనిని వేరు బుడిపలలో నిక్షిప్తం చేయడానికి దోహదం జరుగుతుంది అంటే ఇవి తమ యొక్క వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి మరియు వేరు బుడిపులలోని నత్రజని స్థాపనను జరపడానికి లెగ్యూమినేసి జాతికి చెందినటువంటి వృక్షాలలో అంటే చిక్కుడు వంటి జాతి వృక్షాలలో నత్రజని స్థాపన వాతావరణంలోని నత్రజనిని వేరు బుడిపులలో నిక్షిప్తం చేయడానికి వాతావరణంలోని నత్రజనిని వేరు బుడిపులలో నిక్షిప్తం చేయడానికి ఇవి తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకుంటాయి ఇవి తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకుంటాయి ఇలా తమ యొక్క ఆకారాన్ని ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్చుకునే లక్షణాన్ని ప్లియోమార్ఫిజం అని అంటారు ఇవి కనుక ఈ బ్యాక్టీరియాలో ఒక మనకు సాధారణంగా కనిపించే అతి ముఖ్యమైనటువంటి లక్షణం ప్లియోమార్ఫిజం మరియు వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం వృత్తాకారపు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటాయి మరి వీటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఇవి దేనికి దేనికి ఉపయోగపడతాయి బ్యాక్టీరియాల ద్వారా బ్యాక్టీరియా యొక్క ఆర్థిక ప్రాముఖ్యత బ్యాక్టీరియాలో కనిపించే సాధారణంగా బ్యాక్టీరియాలో కనిపించే ఆర్థిక ప్రాముఖ్యత ఇవి సాధారణంగా పెరుగు లేదా కర్డ్ పెరుగు తయారీకి ఉపయోగించు వీటిని పెరుగు తయారీలో ఉపయోగిస్తారు లాక్టోబ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ అనే బ్యాక్టీరియా లాక్టోబ్యాసిల్లస్ ఈస్ట్ కూడా ఉపయోగపడుతుంది కానీ సాధారణంగా పెరుగు తయారీకి లేదా వెన్న తయారీకి వంటి పాల ఉత్పత్తుల పదార్థాల పాల ఉత్పత్తుల యొక్క పదార్థాల తయారీకి ఉపయోగించే బ్యాక్టీరియా లాక్టో బ్యాసిల్లస్ లాక్టో బ్యాసిల్లస్ సాధారణంగా టీ మరియు టొాకు తేయాకు మరియు పొగాకును శుభ్రపరచడానికి లేదా క్యూరింగ్ చేయడానికి పొగాకు మరియు తేయాకును క్యూరింగ్ చేయటానికి సాధారణంగా బ్యాక్టీరియాను ఉపయోగిస్తారు నెక్స్ట్ ఎసిడో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియాను ఉపయోగించి ఎసిడో బ్యాక్టీరియం ఎసిడో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియంను ఉపయోగించి ఎసిడో బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియంను ఉపయోగించి వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని తయారు చేయడం జరుగుతుంది ఎసిడో బ్యాక్టీరియంను ఉపయోగించి వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే వెనిగర్ అనే రసాయన పదార్థాన్ని ఎసిడో బ్యాక్టీరియం బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియం ద్వారా ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్ట్రీడియం క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్టీడియం అనే బ్యాక్టీరియం ద్వారా బ్యాక్టీరియాలు బ్యాక్ అనే బ్యాక్టీరియం ద్వారా రసాయనికంగా లేదా పారిశ్రామికంగా ఈథైల్ ఆల్కహాల్ యొక్క ఉత్పత్తి జరుగుతుంది ఈథైల్ ఆల్కహాల్ను పారిశ్రామికంగా తయారు చేయడానికి ఇథైల్ ఆల్కహాల్ను పారిశ్రామికంగా తయారు చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియా క్లాస్టీడియం అని పారిశ్రామికంగా ఎసిడో వినిగర్ లేదా ఆహార పదార్థాలు నిల్వ చేసే రసాయనమైనటువంటి ఎసిడిక్ యాసిడ్ను తయారు చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియాను ఎసిడో బ్యాక్టీరియం అని అంటారు ఎజిటో ఎజటోబ్యాక్టర్ అజటోబ్యాక్టర్ అజటోబ్యాక్టర్ అనే బ్యాక్టీరియాను ఆహార సాధారణంగా లెగ్యుమినేస్ లేదా ఆహా వేర్ల యొక్క బొడిపిలలో నత్రజని స్థాపనకు వేర్ల యొక్క బొడిపిలలో నత్రజని స్థాపన కొరకు ఉపయోగించే బ్యాక్టీరియాను అజటో బ్యాక్టర్ అని అంటారు నెక్స్ట్ క్లాస్ట్రీడియం డ్యూటీరియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్ట్రీడియం డ్యూటీరియం క్లాస్ట్రీడియం డ్యుటీరియం అనే బ్యాక్టీరియం ద్వారా క్లాస్ట్రీడియం డ్యూటీరియం అనే బ్యాక్టీరియం ద్వారా బ్యాక్టీరియాలు సాధారణంగా తేయాకు పొగాకు మరియు జనపనార జనుము యొక్క క్యూరింగ్ జరుగుతుంది క్యూరింగ్ కొరకు ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం టెటా డ్యుటీరియం అని అంటారు తేయాకు పొగాకు మరియు జొన్నపనార వంటి ఆ పదార్థాల యొక్క క్యూరింగ్కు ఉపయోగించే బ్యాక్టీరియాను క్లాస్ట్రీడియం డ్యుటీరియం అంటారు ఇది బ్యాక్టీరియాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఇప్పటివరకు మనం బ్యాక్టీరియా అంటే ఏంది అవి ఏ సమూహానికి చెందినవి వాటిలో ఉన్నటువంటి రసాయనిక పదార్థం జన్యు సమాచారం ఎలా ఉంటుందనేది తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ రాబోయే అధ్యాయం బ్యాక్టీరియా ద్వారా సాధారణంగా జరిగే సోకే వ్యాధులు బ్యాక్టీరియా ద్వారా ప్రధానంగా సోకే వ్యాధులు మొట్టమొదటి వ్యాధి కలరా కలరా కలరాలో మనకి రెండు పాయింట్లు చాలా చాలా ప్రముఖమైనటువంటి పాయింట్లు కనబడతాయి ప్ర కలరాలు కలరాను కలుగజేసే బ్యాక్టీరియా మొట్టమొదటి వ్యాధి అధ్యయన శాస్త్రంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాధికారకం కన్ వ్యాధికారకం ఏ సమూహానికి చెందినది కలరా వ్యాధిని కలుగు చేసే విభ్రియో కలరా బ్యాక్టీరియా బ్యాక్టీరియా సమూహానికి చెందినదా లేకపోతే వైరస్ సమూహానికి చెందిన అంటే ఏ వ్యాధి వ్యాధి ఈ వ్యాధులను కలుగు చేసే వ్యాధి కారకం యొక్క సమూహం ఏ సమూహానికి సో బ్యాక్టీరియా వ్యాధులే కానీ కొంతకాలం తర్వాత ఏమైపోతుంది వ్యా ఈ వ్యాధి కారకాలు ఎక్కువగా అవటం వలన ఇది బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధ లేకపోతే వైరస్ ద్వారా వచ్చే వ్యాధి అని కొంత కన్ఫ్యూజన్ వస్తుంది కలరాను కలుగు చేసే వ్యాధి కారకం విబ్రియో కలరా విబ్ కలరాను కలుగు చేసే వ్యాధికారకం విబ్రియో కలరా ఈ వ్యాధికారక వ్యాధికారకమైనటువంటి విబ్రియో కలరా ఈ వ్యాధికారకమైనటువంటి విబ్రియో కలరా మానవ శరీరంలోకి కలుషితమైన నీటి ద్వారా మరియు కలుషిత ఆహార పదార్థాల ద్వారా సోకుతుంది ఇలా మానవునికి కలుషితమైన నీరు మరియు కలుషిత ఆహార పదార్థాల ద్వారా మానవునికి సోకే ఈ వ్యాధిలో ఏ వ్యవస్థ ప్రధానంగా ప్రభావితం అవుతుంది కలరా వ్యాధిలో ప్ర మా సాధారణంగా మానవుల్లోని ప్రభావితమయ్యే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ వ్యాధి లక్షణం అన్నప్పుడు కలరా వ్యాధిలో కనిపించే ప్రధానమైనటువంటి వ్యాధి లక్షణం వెరీ వెరీ ఇంపార్టెంట్ కలరా వ్యాధిలో మనకి సాధారణంగా లేదా ప్రాథమికంగా కనిపించే వ్యాధి లక్షణం అన్నప్పుడు డీహైడ్రేషన్ నిర్జలీకరణం మానవుని యొక్క అధిక మోషన్స్ జరుగుతాయి కానీ మోషన్స్ వల్ల కనిపించే ప్రధానమైనటువంటి లక్షణం అంటే ఏం చెప్పుకోవచ్చు డిహైడ్రేషన్ ఈ డిహైడ్రేషన్ అంటే ఆ వ్యాధిగ్రస్తుడి యొక్క శరీరం నుంచి నీటిని అధికంగా నష్టపోవడం జరుగుతుంది ఈ అధికంగా నష్టపోయినటువంటి నీటి యొక్క శాతాన్ని మరలా పునరుత్పత్తి చేయటానికి నీరు ఒక్కటే పోదు నీటితో పాటు అధిక మొత్తంలో లవణాలను నష్టపోవడం జరుగుతుంది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కలరా వ్యాధిగ్రస్తులు కానీ లేకపోతే ఏదైనా వ్యాధిగ్రస్తుల యొక్క శరీరం నుంచి నీటిని నష్టపోయినప్పుడు నీటిని నష్టపోయినప్పుడు నీటితో పాటు లవణాల యొక్క పునస్థా పునరుత్పాదన లేదా పునఃస్థాపన కొరకు చేసేటువంటి ద్రావణాన్ని ఓఆర్ఎస్ ద్రావణం అని అంటారు ఓఆర్ఎస్ ద్రావణం అని అంటారు ఈ ఓఆర్ఎస్ ద్రావణంలో ఉన్నటువంటి రసాయనిక కంపోజిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా పర్టికులర్లీ ఫ్రమ్ కలరా డిసీజ్ సాధారణంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ ఏ రసాయనాల ద్వారా తయారు చేస్తారు ఓఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుఘటకాలు సాధారణంగా సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్లో సాధారణంగా సోడియం క్లోరైడ్ సాధారణంగా త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సోడియం క్లోరైడ్ నెక్స్ట్ సోడియం బై సోడియం బైకార్బోనేట్ సోడియం బైకార్బోనేట్ నుండి साधारण टू पॉइंट सोडियम बइकारबोनेट टू पॉइंट फाइव ग्राम टू पॉइंट पोटाशियम क्लोराइड के वन पॉइंट फाइव पोटाशियम क्लोराइड वन पॉइंट फाइव ग्राम ट्वेंटी ग्राम सुक्रोज फोर्टी ग्राम्स ఈ టేబుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్ లో ఎలా ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు చూద్దాం ఉన్నటువంటి అంటే మనం ఊహించినటువంటి ఏరియాస్ నుంచి చాలా ప్రాథమికంగా క్వశ్చన్ రావచ్చు ఓఆర్ఎస్ ద్రావణంలో ఉపయోగించేటువంటి రసాయనాలలో అధిక మొత్తంలో కనిపించే రసాయనం సుక్రోస్ సుక్రోస్ లేకపోతే ఎలా క్వశ్చన్ అడగచ్చు ఈ క్రింది లవణాలలో ఏ లవణాలు ఓ ఓఆర్ఎస్ ద్రావణంలో లభించవు అంటే సాధారణంగా సోడియం క్లోరైడ్ సోడియం బైకార్బోనేట్ పొటాషియం క్లోరైడ్ గ్లూకోజ్ అన్నప్పుడు గ్లూకోజ్ మనకు తెలుసు సోడియం క్లోరైడ్ తెలుసు పొటాషియం సోడియం ఉంటే కంపల్సరీగా పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి కానీ సోడియం బైకార్బోనేట్ అనుకో వాస్తవానికి సోడియం క్లోరైడ్ త్రీ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సోడియం బై కార్బొనేట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పొటాషియం క్లోరైడ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గ్లూకోజ్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నటువంటి ఓఆర్ఎస్ లవణాలను ఒక లీటర్ నీటిలో పోర్టబుల్ వాటర్లో కలుపుకొని త్రావడం త్రాగడం ద్వారా ఆ వ్యాధిగ్రస్తుల శరీరం నుంచి డీహైడ్రేషన్ లేదా నిర్జలీకరణం అనే ప్రభావం నుండి వారు బయటపడవచ్చు ఇది కలరాకు సంబంధించినటువంటి సమాచారం వ్యాధికారకం విభ్రీయ కలరా ప్రభావితమయ్యే వ్యవస్థ జీర్ణ వ్యవస్థ రెండవ వ్యాధి టైఫాయిడ్ టైఫాయిడ్ వ్యాధి సాధారణంగా టైఫాయిడ్ వ్యాధి సాధారణంగా మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ప్రధానంగా ప్రభావితం చేసే వ్యాధి జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధి ఏ సాధారణంగా కలుగు చేసే వ్యాధికారకం సాల్మోనెల్లా టైఫీ టైఫాయిడ్ వ్యాధిని కలుగు చేసే వ్యాధికారకం సాల్మోనెల్లా టైఫీ ఈ సాల్మోని టైఫీ ద్వారా సోకి ఈ టైఫాయిడ్ వ్యాధి టైఫీ ద్వారా సోకి ఈ టైఫాయిడ్ వ్యాధి మానవ శరీరంలోని జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కనుక మరియు దీన్ని గుర్తించడానికి చేసేటువంటి పరీక్ష విధానాన్ని వైడాల్ పరీక్ష అంటారు లేదా ఈ వ్యాధి నిర్ధారణకు చేసే చికిత్సా విధానాన్ని వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షను వైడాల్ పరీక్ష అని అంటారు సాధారణంగా ఈ వ్యాధి యొక్క నిర్ధారణకు లేదా వ్యాధి యొక్క నివారణకు ఉపయోగించే మందులను సల్ఫాడ్రాక్స్ అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా సార్లు రిపీటెడ్గా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఈ క్రింది టైఫాయిడ్ వ్యాధికి ఇచ్చేటువంటి మందులు సల్ఫా డ్రగ్స్ అంటే టైఫాయిడ్ కొరకు అనేక రకాలైనటువంటి జెనరిక్ నేమ్స్ తో ఉన్నటువంటి వ్యాధి మందులు ఉన్నాయి కానీ వాటిలో ప్రధానంగా మనకు కనిపించే మందు ఏంటిది సల్ఫా డ్రగ్స్ క్షయ లేదా ట్యూబర్ క్యులోసిస్ లేదా టీబీ క్యులోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ ఫర్ టూ థౌజండ్ ఫోర్టీన్ భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఒక వైద్య ఒక వ్యాధి కొరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి వెళ్ళినటువంటి ఏకైక వ్యాధి ట్యూబర్ క్యులోసిస్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అనగా దీనిలో ఈ వ్యాధి యొక్క చికిత్స కొరకు అధిక సంఖ్యలో ఆరోగ్య నిపుణులను అవసరం కనుక అధిక సంఖ్యలో ఆరోగ్య నిపుణులకు అవసరం కనుక ఈ వ్యాధి యొక్క చికిత్సా విధానానికి ఆరోగ్య నిపుణులను ప్రభుత్వం నియమించుకోలేని పరిస్థితులు వ్యాధిగ్రస్తులను ఆరోగ్య నిపుణులను ప్రభుత్వం నియమించుకోలేని పరిస్థితులు ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అమ్మ కరెంట్ రిలేటెడ్ వచ్చినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మొట్టమొదటిసారిగా ప్రవేశించినటువంటి వ్యాధి వ్యాధి కారకం మైకో ట్యూబర్ క్యులోజం మైకో బ్యాక్టీరియంబర్ క్యులోజం వ్యాధి కలుగజే వ్యాధిని కలుగజేసే వ్యాధి కారకం మైకో బ్యాక్టీరియం ట్యూబర్ కిలోసం మైకోక్టీరియం ట్యూబర్ కిలోసం ఈ మైకో బ్యాక్టీరియం ట్యూబర్ కిలోజం కలుగజేసే ఈ టైఫాయిడ్ వ్యాధి మానవ శరీరంలో గాలి ద్వారా సోకే వ్యాధి వ్యాధి కారకం ఎలా వ్యాప్తి చెందుతుంది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది ఒక మా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఆరో వ్యాధిగ్రస్తుడైనటువంటి మానవుడి నుంచి ఆరోగ్యవంతమైన మానవునికి సోకటానికి ప్రధానమైనటువంటి కారకం గాలి ఈ గాలి ద్వారా సోకినటువంటి ఈ వ్యాధిలో గాలి ద్వారా సోకినటువంటి ఈ వ్యాధి ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించడానికి చేసే చికిత్సా విధానాన్ని పరీక్షా విధానాన్ని మాంటాక్స్ పరీక్ష అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం చూసాము టైఫాయిడ్ వ్యాధికి చేసేటువంటి పరీక్షా విధానాన్ని వైడాల్ పరీక్షా విధానం అని వేరాజింద ఆఫ్ టీబీ వ్యాధిని నిర్ధారించడానికి చేసే పరీక్షా విధానాన్ని మాంటాక్స్ పరీక్షా విధానం అని అంటారు ఈ వ్యాధి విధానంలో సాధారణంగా ఈ వ్యాధి నిర్ధారణకు ఈ వ్యాధి నివారణకు చేసే చికిత్సా విధానాన్ని లేదా ఆధునిక చికిత్సా విధానాన్ని డిఓటిఎస్ అని అంటారు డాట్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ ఈ అంటే లేదా డాట్స్ చికిత్సా విధానాన్ని ఈ క్రింది వ్యాధుల్లో ఏ వ్యాధి కొరకు ఇవ్వడం జరుగుతుంది డాట్స్ చికిత్సా విధానాన్ని ఈ క్రింది వ్యాధుల్లో ఏ వ్యాధికి ఇవ్వటం జరుగుతుంది సాధారణంగా క్షయ వ్యాధికి చేసేటువంటి చికిత్సా విధానాన్ని డాట్స్ చికిత్సా విధానం అని అంటారు ఈ డాట్స్ చికిత్సా విధానంలో ఏం జరుగుతుందంటే ఒక ఆరోగ్య నిపుణుడు ఉదయాన్నే లేకపోతే సాయంత్రం లేదా వ్యాధిగ్రస్తునకు తన యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాధిగ్రస్తుని యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వ్యా ఆరోగ్య నిపుణుని యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో వ్యాధిగ్రస్తునకు చికిత్సను అందించడాన్ని డాట్స్ చికిత్స విధానం లేదా డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ ఎలా ఎప్పుడైతే ఈ వ్యాధిగ్రస్తుడు తన యొక్క చికిత్సా విధానం నిరంతరం అలా కంటిన్యూస్గా లేదా అలాగే కొనసాగించడం ఆపేస్తాడు వెను వెంటనే అతనిలో కనిపించేటువంటి రెండు రకాలైనటువంటి రోగ శక్తులు కనిపిస్తాయి వన్ ఈస్ ఎండి అండ్ ఎక్స్డిఆర్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేక రకాలైనటువంటి యాంటీబయాటిక్స్కి ఆ వ్యాధిగ్రస్తుడు లేదా ఆ వ్యాధి వ్యాధిగ్రస్తు వ్యాధి సోకినటువంటి వ్యక్తి నిరోధకతను చూపుతాడు ప్రత్యేకంగా ఆ మొండి ఆ వ్యాధికారకం మొండి బారినటువంటి వ్యాధి కారకంగా తయారవుతుంది ఇంకా సివియర్ కండిషన్స్లో ఇంకా తీవ్రమైనటువంటి తీవ్రమైన పరిస్థితులు ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ ద్వారా ఈ ఇంకా ఎటువంటి మందు ఇచ్చినప్పటికీ ఈ వ్యాధికారకం లొంగకపోతే దాన్ని ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ అని అంటారు మరి అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి మనం ఎటువంటి వస్త్రాలనైనా మంచి వస్త్రాలను అందించవచ్చు కానీ గాలిని మాత్రం శుభ్రపరిచి ఇవ్వలేము కనుక గాలిని మాత్రం ఎట్టి పరిస్థితులు అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి ఎటువంటి గాలిని ఎంత మాత్రమని గాలిని అందించగలం అందువలన పుట్టిన పిల్ మొట్టమొదటిసారిగా పుట్టిన పిల్లవాడికి ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించిన వ్యాక్సిన్ ఎందుకంటే ఇది గాలి ద్వారా సోకే వ్యాధి ఎందుకంటే ఇది గాలి ద్వారా సోకే వ్యాధి ఈ గాలి ద్వారా సోకే వ్యాధి అయినటువంటి ట్యూబర్ క్యులోసిస్ను నివారించడానికి చిన్నపిల్లల్లో ము ఎప్పటికప్పుడు ఇవ్వవలసినటువంటి చిన్నపిల్లల్లో ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ బిసిజీ బ్యాసిల్లస్ రెండు క్వశ్చన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి ఇవ్వ ముందస్తుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ బేసిజీ వ్యాక్సిన్ మరియు గర్భిణీ స్త్రీకి ముందస్తుగా ఇవ్వవలసిన వ్యాక్సిన్ టెటానస్ టాక్సాయిడ్ లేదా టీటీ వ్యాక్సిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టీటీ వ్యాక్సిన్ అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి అప్పుడే గర్భిణీ అయినటువంటి స్త్రీకి ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ టీటీ వ్యాక్సిన్ మరియు అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్లవాడికి ముందస్తుగా ఇవ్వవలసినటువంటి వ్యాక్సిన్ బేసేజీ వ్యాక్సిన్ మరియు భారతదేశం ట్యూబర్క్యులోసిస్ లేదా క్షయ వ్యాధి యొక్క నిర్ధారణకు లేదా నియంత్రణకు భారతదేశం ప్రవేశపెట్టిన భారతదేశం చే చేపట్టినటువంటి చికిత్సా విధానాన్ని ఎన్టీసిపి అని అంటారు నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ క్షయ నిర్మూలన పథకాన్ని ప్రవేశపెట్టి క్షయవ్యాధి ద్వారా జరిగే మరణాల యొక్క సంఖ్యను తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతుంది టీబీ లేదా క్షయవ్యాధి తర్వాత ప్రముఖమైనటువంటి వ్యాధి నాలుగో వ్యాధి లెప్రసీ లేదా కుష్టు లెప్రసీ లేదా కుష్టు వ్యాధికారకం మైకో బ్యాక్టీరియం లెప్రి మైకో బ్యాక్టీరియం లెప్రి లెప్రసీ లేదా కుష్టి వ్యాధిని కొలుగు చేసే వ్యాధి కారక మైకో బ్యాక్టీరియం లెప్రి అనే బ్యాక్టీరియా గుర్తుపెట్టుకోండి లెప్రసీ అనేది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి కుష్టి అనేది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి ఈ బ్యా ఏ బ్యాక్టీరియా ద్వారా సోకుతుంది సాధారణంగా మైకో బ్యాక్టీరియం లెప్రి అనే బ్యాక్టీరియా ద్వారా సోకే ఈ వ్యాధి మానవ శరీరంలోని కండర వ్యవస్థను ప్రభావితం చేస్తుంది కండరాలకు సోకే వ్యాధి కండరాలకు సోకే వ్యాధి సో వేర్ల లోపల ఉన్నటువంటి సాధారణంగా చర్మం చర్మం లోపల ఉన్నటువంటి కండర వ్యవస్థను నిర్వీర్యం చేసేటువంటి వ్యవస్ వ్యాధి లెప్రసి లేదా కుష్టి వ్యాధి ఈ కుష్టి వ్యాధిలో సాధారణంగా మానవ శరీరంలో కండర వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ కుష్టి వ్యాధులు కండర వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ కుష్టి వ్యాధులు వ్యాధిని హ్యాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు హ్యాన్సన్ వ్యాధి హ్యాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు ఎందుకంటే మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్సన్ అయినందువలన దీన్ని మొట్టమొదటిసారిగా ఈ వ్యాధికారకాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్సన్ అయినందువలన ఈ వ్యాధి ఈ వ్యాధిని హ్యాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు హ్యాన్సన్ వ్యాధి అని కూడా పిలుస్తారు ఈ హ్యాన్సన్ వ్యాధి ద్వారా సోకేటువంటి ఈ హ్యాన్సన్ వ్యాధిలో సాధారణంగా కండరాలకు సోకేటువంటి వ్యాధి అత్యంత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ట్రికీ ఏరియం సాధారణంగా కుష్టి వ్యాధి సాధారణంగా ప్రత్యక్ష తాకిడి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో సోకదు ప్రత్యక్ష స్పర్శల ద్వారా లేదా డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా డైరెక్ట్ కాంటాక్ట్ లేదా ప్రత్యక్ష స్పర్శల ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు ఒక డ్రగ్ థెరపీ దీన్ని నివారణకు ఉపయోగించే చికిత్సా విధానాన్ని ఎండిటి లేదా మల్టీ డ్రగ్ థెరపీ మల్టీడ్రగ్ థెరపీ ఈ మల్టీడ్రగ్ థెరపీ ద్వారా ఈ మల్టీ ఎండిటీ లేదా డ్రగ్ థెరపీ ద్వారా ఉపయోగించేటువంటి మందుల ద్వారా సాధారణంగా ఈ వ్యాధి ఒక ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకదు ప్రత్యక్ష కానీ వ్యాధిగ్రస్తురాలైనటువంటి తల్లి నుండి కానీ వ్యాధిగ్రస్తురాలైనటువంటి తల్లి నుండి వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి ఈ వ్యాధి సోకుతుంది లెప్రసీ లేదా కుష్టి వ్యాధి మైకో బ్యాక్టీరియం లెప్రై అనే వ్యాధిక బ్యాక్టీరియా ద్వారా సోకే ఈ వ్యాధి మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త హ్యాన్సన్ శాస్త్ర హ్యాన్సన్ అనే మహాసైడ్ కనుక్కున్నటువంటి ఈ వ్యాధి సాధారణంగా వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి సోకే వ్యాధి వ్యాధిగ్రస్తురాలైన తల్లి నుండి శిశువుకి ఈ వ్యాధి సోకుతుంది కనుక ఈ వ్యాధి నిర్ధారణకు చేసే అద్భుతమైనటువంటి నిర్ధారణ పరీక్షను పీసీఆర్ అని అంటారు ఈ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్షా విధానాన్ని రియాక్షన్ లేదా పీసీఆర్ అని అంటారు అంటే ఈ పీసీఆర్ చికిత్స ఈ పీసీఆర్ ద్వారా గర్భ జరాయువులో లేదా పిండంలో ఉన్నటువంటి జరాయువులో ఉన్నటువంటి ఉల్బ ద్రవంలో ఉన్నటువంటి కొద్ది మొత్తంలో ఉన్నటువంటి వ్యాధి కారకాలను సైతం గుర్తించవచ్చు అంటే చాలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి వ్యాధి కారకాలను కూడా గుర్తించడానికి చేసేటువంటి చికిత్సా విధానాన్ని నిర్ధారణ పరీక్షను పీసీఆర్ లేదా చైన్ రియాక్షన్ అని అంటారు పొలిమరైజ్ చైన్ రియాక్షన్ అని అంటారు తర్వాత వ్యాధి ప్లేగ్ ప్లేగ్ బ్యాక్టీరియా వ్యాధులలో సాధారణంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి వ్యాధి కారకం పేరు అన్నప్పుడు ఈ ప్లేగు వ్యాధి యొక్క కారకం మిగిలిన యొక్క ఏ వ్యాధికారకాన్ని యొక్క పేరునైనా ఆ వ్యాధి అనుసంధానించబడి ఉంటుంది కలరా విబ్రియో కలరా అంటే కలరా వ్యాధిని కలుగు చేసే కారకం విబ్రియో కలరా టైఫాయిడ్ వ్యాధిని కలుగు చేసే వ్యాధి కారకం చాల్మోనెల్లా టైఫీ అలాగే లెప్రసీని కలుగు చేసే వ్యాధి కారకం మైకో లెప్రీ కట్కాయి వ్యాధి లేదా పెర్చుసెస్ వ్యాధిని కలుగు చేసే కారకం ఓకే టటానస్ వ్యాధి లేదా ధనుర్వాతాన్ని కలుగు చేసే వ్యాధి కారకం క్లాస్ అంటే వ్యాధికారకం పేరుతో వ్యాధి ఉంటుంది అంటే కానీ ఈ ఒక్క ప్లేగ్ ప్లేగ్ వ్యాధిలో మాత్రమే కలుగు చేసే వ్యాధికారకం ఏర్సీనియా వ్యాధి వ్యాధికారకం పేరు ఎర్సీనియా పేస్టిస్ సాధారణంగా కలుషితమైన గాలి ద్వారా సాధారణంగా కలుషితమైన గాలి ద్వారా సోకే వ్యాధి కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ వ్యాధి కలుషితమైన గాలి ద్వారా సోకే ఈ వ్యాధి ప్రధానంగా వాహకంగా గాలి ఉంటుంది అతిథేయిగా ఎలుకలు ఉంటాయి అతిదేయి అతిధైగా ఎలుకలు ఉంటాయి అంటే అతిథేయిగా ఉన్నటువంటి ఈ ఎలుకలు అతిదేయిగా ఉన్నటువంటి ఎలుకల్లో ఈ ఎర్సీనియా పెస్టిస్ ప్రవేశించి తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటూ తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటూ ఎలుకలను సంహరించి గాలిలోకి ప్రవేశించడం ద్వారా ఆ కలుషితమైనటువంటి గాలిని పీల్చినటువంటి మానవునిలోకి సోకే వ్యాధి ప్లేగు వ్యాధి అటువంటి మానవునికి సోకే వ్యాధి ప్లేగు వ్యాధి ఈ ప్లేగు వ్యాధిలో సాధారణ సాధారణంగా ఈ ప్లేగు వ్యాధిలో ప్రభావితమయ్యే వ్యవస్థ ఈ ప్లేగు వ్యాధిలో ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ ప్లేగు వ్యాధిలో ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ దీనికి ఈ వ్యాధి నిర్ధారణకు లేదా ఈ వ్యాధి నివారణకు ఉపయోగించే మందు టెట్రాసైక్లిన్ ఈ వ్యాధి నివారణకు ఇచ్చేటువంటి మందు టెట్రాసైక్లిన్ దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎల్లా ప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ అనే ఔషధాన్ని కనుగొన్నటువంటి ఎల్లా ప్రగడ సుబ్బారావును ఇతను అద్భుత ఔషధాల సృష్టికర్త టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నందుకు ఎల్లా డాక్టర్ ఎల్లా ప్రకటన సుబ్బారావును అద్భుత ఔషధాల సృష్టికర్తగా పిలుస్తారు లేదా ఆఫ్ డ్రగ్స్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా యాంటీబయాటిక్ కనుగొన్నటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ని సైతం మీ బిరుదలేదు కానీ టెట్రాసైక్లిన్ అనే మందు కనుగొన్నందున విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్స్ అద్భుత ఔషధాల సృష్టికర్తగా పెరుగు చేయండి ఇతనిలో ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే సల్ఫర్ యొక్క యాంటీ బ్యాక్టీరియల్ యాక్టివిటీని మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది అంటే అద్భుత ఔషధాల సృష్టికర్త అయినటువంటి డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు కనుగొన్నటువంటి టెట్రామ సైక్లిన్ లేదా టెట్రామైసిన్ ని ఉపయోగించడం ద్వారా నివారించదగే వ్యాధి ప్లేగు వ్యాధి ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వెస్ట్ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి చెందినటువంటి ఈ ఎల్లా ప్రగడ సుబ్బారావు అద్భుత ఔషధాల సృష్టికర్త అయినటువంటి ఎలా ప్రగడ సుబ్బారావు టెట్రాసైక్లిన్ అనే మందును కనుగొన్నాడు మరియు ఈ మందును టెట్రాసైక్లిన్ లేదా టెట్రా మైసిన్ అనే మందును అమెరికాలో సుబ్బావో మైసిన్ లేదా సుబ్బావో మైసిన్ అని కూడా గా కూడా వ్యవహరిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ పెన్సిలిన్ కనుగొన్నటువంటి అలెగ్జాండర్ క్లెమింగ్ కన్నా కూడా అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు నెక్స్ట్ ఇప్పటి వరకు మనం వ్యాక్సినేషన్ గురించి ప్రాథమికంగానే చర్చి చర్చిస్తూ వచ్చాం ఇప్పుడు తప్పనిసరిగా వ్యాక్సినేషన్ అనే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అనగా వెరీ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ అనగా సాధారణంగా చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక వ్యక్తిలో వ్యాధిని కలుగజేసే కారకాన్ని వ్యాధికారకం అని అంటారు అది గాలి ద్వారా వ్యాధి సోకవచ్చు నీటి ద్వారా వ్యాధి సోకవచ్చు లేకపోతే వాయువుల ద్వారా వ్యాధి చూకోవచ్చు లేకపోతే బ్యాక్టీరియా ద్వారా వ్యాధులు సోకవచ్చు బ్యాక్టీరియా లేదా వైరస్ ద్వారా వ్యాధి సోకవచ్చు శిలీంధ్రాల ద్వారా వ్యాధి సోకవచ్చు లేకపోతే ప్రోటోజోవా ద్వారా సైతం వ్యాధి సోకవచ్చు అంటే వ్యాధిని కలుగజేసే కారకాలు అనేక రకాలైనటువంటి కారకాలను వ్యాధి కారకం దీనినే యాంటీజన్ లేదా ప్రతిజనకం అని అంటారు సాధారణంగా మానవ శరీరంలోకి వ్యాధిని కలుగజేసే రసాయన పదార్థాలను లేదా జీవులను జీవ లేదా నిర్జీవ వ్యాధిని కలుగజేసే జీవ లేదా నిర్జీవ కారకాలను యాంటీజన్ లేదా ప్రతిజనకం అని అంటారు అయితే ఎప్పుడైతే ఈ ప్రతిజనకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఎప్పుడైతే ఈ ప్రతిజనకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందో ఆ ప్రతిజనకాన్ని సంహరించడానికి ఆ ప్రతిజనకాన్ని సంహరించడానికి మానవ శరీరంలోని రక్షణ వ్యవస్థ అయినటువంటి యాంటీబాడీ లేదా ప్రతిరక్షకాలు తయారవుతాయి దీనికి యాంటిజెన్ ప్రతిజనకానికి వ్యతిరేకంగా తయారయ్యేటువంటి కారకాన్ని యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం ఎల్లప్పుడూ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతిజనకానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కారకాన్ని యాంటీబాడీ లేదా ప్రతిరక్షకం అంటారు ఈ రెండింటి మధ్య ఎల్లప్పుడూ ఒక నిర్దిష్టమైన పోరాటం జరుగుతూ ఉంటుంది ప్రతిజనకం మరియు ప్రతిరక్షకాల మధ్య ఈ ప్రతిజనకం ప్రతి జనకం ప్రతిరక్షకాన్ని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉంది ఉంటుంది ప్రతి జనకం ప్రతిరక్షకాన్ని సంహరించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ప్రతి జనకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందో దాన్ని సంహరించడానికి ప్రతిరక్షకాలు దోహదం చేస్తాయి అంటే మరి వ్యాక్సినేషన్ సమయంలో ఏం జరుగుతుంది సాధారణంగా చాలా సింపుల్ లాజిక్ చూడండి పద్దెనిమిది వందల అరవయో సంవత్సరంలో వ్యాక్సినేషన్ పితామహుడైనటువంటి డాక్టర్ ఎడ్వర్డ్ జన్నర్ పద్దెనిమిది వందల అరవయో దశకంలో వ్యాక్సినేషన్ పితామహుడైనటువంటి ఎడ్వర్డ్ జన్నర్ తన వైద్య విద్యను అభ్యస తన వైద్య విద్యను అభ్యసించే సమయంలో వారి దగ్గరికి ఒక పశువుల కాపుర్ వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది మీరు కూడా చాలా సార్లు గమనించి ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకసారి చికెన్ పాక్స్ లేదా మసూచి సోకినటువంటి వ్యాధిగ్రస్తుడికి మరలా అదే వ్యాధి రెండవసారి రావటం లేదు చాలా సార్లు మీరు మీరు గమనించుంటారు కాకపోతే ఈ ఇదే కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై దశకంలో ఒక నిరక్షరాశుడైనటువంటి పశువుల కాపరి గుర్తించి అతనికి దగ్గర ఉన్నటువంటి పశువులలో ఒకసారి గాలికుంటు వ్యాధి సోకినటువంటి పశువుకి మరలా రెండవసారి అదే వ్యాధి రావటం లేదు అని గుర్తించి ఎడ్వర్డ్ జన్నర్కు చెప్పడం గమనించాడు ఏమని చెప్పాడు ఒకసారి వ్యాధి వచ్చినటువంటి జీవికి అదే వ్యాధి రెండవసారి రావటం లేదని చెప్పాడు అంటే రెండవసారి రావట్లేదంటే అంటే దానిలో ఉన్నటువంటి ఏదో ఒక రక్షక వ్యవస్థ వల్ల అంటే ఒకసారి మానవ శరీరంలోకి ఏదైనా వ్యాధికారకం ప్రవేశిస్తే మానవ శరీరంలోకి ఏదైనా వ్యాధి కారకం ప్రవేశిస్తే దానిని నివారించడానికి మానవ శరీరంలో ఒక రక్షణ వ్యవస్థ బయలుదేరుతుంది దాన్ని నివారించడానికి మానవ శరీరంలో ఏదో ఒక రక్షణ వ్యవస్థ బయలుదేరుతుంది వ్యాధిని కలుగు చేసే కారకాన్ని యాంటీజెన్ అన్నాము అంటే ప్రతి వ్యాధిని నిర్ధార నివారించడానికి మన శరీరంలో ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ ఉంటుంది దానినే యాంటీబాడీ లేదా రక్ ప్రతిరక్షకం అని అంటారు ఈ ప్రతిరక్షకాన్ని సంహరించడానికి మానవ శరీరంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కారకాలు దోహదం చేస్తాయి అంటే వ్యాక్సినేషన్ సమయంలో ఆరోగ్యవంతమైన మానవుడు చిన్న వయసులో ఉన్నప్పుడు అతని శరీరంలోకి జీవ లేదా నిర్జీవ అంటే బతికి ఉన్నటువంటి లేదా నిర్జీవంగా ఉన్నటువంటి ఏదైనా కొద్ది మోతాదులో ఉన్నటువంటి వ్యాధి కారకాన్ని అతని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా అతని శరీరంలోకి ప్రవేశపెట్టడం ద్వారా దాన్ని సంహరించడానికి ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాధిగ్రస్తుడికి ఇచ్చేటువంటి వ్యాక్సిన్లో ఏముంటుంది పోలియో వ్యాధికారకం ఉంటుంది పోలియో వ్యాధికారకానికి ఎగైనేస్ట్ అతని శరీరంలో ఏమవుతాయి శరీరంలో అన్ని రకాలైనటువంటి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు తయారవుతాయి అంటే వ్యాక్సినేషన్ సమయంలో ప్రతి ఇవ్వడం ద్వారా ప్రతిరక్షకాలను ప్రేరేపించడం గమనించవచ్చు వాట్ ఈస్ దట్ వ్యాధి కారకంలో వ్యాక్సినేషన్ సమయంలో ప్రతిజనకాలను ఇవ్వడం ద్వారా ప్రతిరక్షకాలను పేరే ప్రేరేపించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగించండి అంటే ఎడ్వర్డ్ జన్నర్ పద్దెనిమిది వందల అరవై నుంచి పద్దెనిమిది వందల తొంభై దశకం వరకు ఈ కాన్సెప్ట్ మీదే ప్రయోగాలు చే చేయడం జరిగింది అంటే వ్యా వ్యాధిని కలుగజేసే కారకాన్ని మానవ శరీరంలో జాగ్రత్తగా ప్రవేశించబడి ప్రవేశిం ప్రవేశింపజేస్తే అది కొద్ది మొత్తంలో వ్యాక్సినేషన్ అది ప్రేరేపిస్తుంది లేదా వ్యాధి కారకాన్ని వ్యాధిని కలుగ వ్యాధి కారకం నుండి మానవ శరీరాన్ని కాపాడేదానికి దోహదం చేస్తున్నాడు అంటే ఎడ్వర్డ్ జన్నర్ ప్రతిపాదించినటువంటి వ్యాక్సినేషన్ సిద్ధాంతం ప్రకారం యాంటీబాడీస్ అతను యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలలో యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలలో ఎడ్వర్డ్ జనర్ ప్రధానంగా రెండు లక్షణాలను గుర్తించాడు ఒకటి ఒక వ్యాధికి ఒక వ్యాధికి ఒక ప్రతిరక్షకం పనిచేస్తుంది అని చెప్పాడు అంటే పోలియో వ్యాధికి ఒక ప్రతిరక్షకం అంటే కలరా వ్యాధికి ఒక ప్రతిరక్షకం అంటే ఒక వ్యాధికి ఒక ప్రతిరక్షకం ఉంటుందనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు రెండవ మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే ఒకేసారి వ్యాధి ఒకేసారి యాంటీబాడీస్ లేదా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయితే ఆ మానవుడు బ్రతికున్నంత కాలం ఈ యాంటీబాడీస్ అతని శరీరాన్ని కాపాడుతూనే ఉంటాయి శాశ్వత జ్ఞాపక శక్తిని కలిగినటువంటి ఈ కారకాలు శాశ్వత జ్ఞాపక శక్తిని కలిగిన ఈ కారకాలు ఒక నిర్దిష్టమైన వ్యాధిని సంహరించడానికి దోహదం చేస్తాయి ఒక నిర్దిష్టమైన వ్యాధిని సంహరించడానికి దోహదం చేస్తాయి ఇది వ్యాక్సినేషన్ అయితే వ్యాక్సినేషన్ ప్రకారం ఏమని చెప్పుకున్నాము ఒక వ్యాధిని సంహరించడానికి ఒక కారకం దోహదం చేస్తుంది ఒక వ్యాధిని సంహరించడానికి ఒక కారకం దోహదం చేస్తుంది కానీ ఇక్కడ డిపిటిరియా పెర్చుసిస్ పెర్చుసిస్ మరియు టెటానస్ అనే వ్యాధులు మూడు వ్యాధులకు కల్పించే వ్యాక్సిన్ డీపీటీ వ్యాక్సిన్ లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ అని అంటారు లేదా అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపిటీ లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ ఏ ఏ వ్యాధులు వ్యాధులకు ఇస్తారు నెంబర్ వన్ డిఫ్టీరియా నెంబర్ టూ పెర్చిసిస్ నెంబర్ త్రీ టెటానస్ టెటానస్ లేదా ధనుర్వాతం ఈ వ్యాధులు కలుగు చేసే కారకాలు ప్రత్యేకంగా మీకు అడగకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి బ్యాక్టీరియం డియే బ్యాక్టీరియంరియే బాసెస్ గ్లాస్ట్రీడియం టెటాని కొరినీ బ్యాక్టీరియం డిఫ్తీరియే అనే వ్యాధి కారకం ద్వారా సోకే వ్యాధి డిఫ్తీరియా బడ్డుటెల్లా పెట్టుసిస్ అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి బడ్డుటెల్లా పెట్టుసిస్ ద్వారా సోకే వ్యాధి పెట్టుసిస్ క్లాస్టీడియం టెటానీ ద్వారా సోకే వ్యాధి టెటానస్ క్లాస్టీడియం టెటానీ ద్వారా క్లాస్టీడియం టెటానీ అనే వ్యాధికారకం ద్వారా సోకే వ్యాధి టెటానస్ ఈ ఈ కారకాల ద్వారా సోకే ఈ వ్యాధి ఈ కారకాల ద్వారా సోకే ఈ మూడు వ్యాధులను నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ను డీపీటీ వ్యాక్సిన్ లేదా ట్రిప్లెట్ వ్యాక్సిన్ అని అంటారు ట్రిప్లెట్ వ్యాక్సిన్ అని అంటారు లేదా ట్రిపులెట్ వ్యాక్సిన్ అని అంటారు నెక్స్ట్ తరువాత వ్యాధి ఆంథ్రాక్స్ వ్యాధికారకం ఆంత్రాక్సోసిల్లస్ సాధారణంగా పెంపుడు జంతువులు లేదా పశువుల నుండి పశువుల నుండి పశువుల కాపరికి పశువుల నుండి పశువుల కాపరికి సోకే వ్యాధి ఆంథ్రాక్స్ ఈ పశువులు మరణించడం ద్వారా లేదా పశువుల ద్వారా పశువుల నుండి పశు గాలి ద్వారా పశువుల యొక్క గాలి ద్వారా పశువుల కాపరులకు సాధారణంగా సోకే వ్యాధి ఆంత్రాక్ష అనే వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా సోకే వ్యాధి సాధారణంగా ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ ప్రభా సాధారణంగా ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ ఈ ఆంత్రాక్ష వ్యాధులు సాధారణంగా ప్రభావితమయ్యే వ్యవస్థ శ్వాస వ్యవస్థ నెక్స్ట్ బొటిలిజం బొటులిజం లేదా ఫుడ్ పాయిజనింగ్ వ్యాధి ఈ బొటులిజం లేదా ఫుడ్ పాయిజనింగ్ వ్యాధులు సాధారణంగా కలుగ చేసే వ్యాధికారకం క్లాస్ట్రీడియం బొట్టులినం క్లాస్ట్రీడియం బొటులినం అనే వ్యాధికారకం ద్వారా ఈ సోకే ఈ వ్యాధి బొటులిజం ఆహార కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా కలుషితమైన ఆహారం ద్వారా సోకే వ్యా సోకుతుంది సాధారణంగా కలుషితమైన ఆహారం ద్వారా సోకే వ్యాధి బొటిలిజం లేదా ఫుడ్ పాయిజనింగ్ వ్యాధి వ్యాధికారకం బొటిలినం మెనింజైటిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ ఈ వ్యాధి గురించి అడిగినప్పుడు ఇది బ్యాక్టీరియా ద్వారా వైరస్ ద్వారా మరియు శిలీంధ్రాల ద్వారా మూడు కారకాల ద్వారా సోకే వ్యాధి కనుక దీన్ని సాధారణంగా ఎక్కువ ఎక్కువగా అయితే దీన్ని మనం బ్యాక్టీరియా సంబంధిత వ్యాధిగానే పరిగణించవచ్చు కానీ ఈ వ్యాధిని కలుగజేసే కారకాల్లో ఈ వ్యాధిని కలుగజేసే కారకాలు బ్యాక్టీరియా ద్వారా మీరు ఎగ్జామినేషన్లో చాలా జాగ్రత్తగా రాయాలి ఒకవేళ బ్యాక్టీరియా వైరస్ శిలీంధ్రాలు అని అడిగి ఆప్షన్ డిలో పైవన్నీ అని అడిగితే మాత్రం తప్పనిసరిగా మూడు కారకాల ద్వారా మినింజైటిస్ అనే వ్యాధి సంభవిస్తుంది ఒకవేళ వీటిలో పైవన్నీ ఆప్షన్ లేకుండా ఇక్కడ ప్రోటోజోవా అని ఇచ్చాడు అనుకోండి ప్రోటోజోవా అని ఇస్తే ఇది బ్యాక్టీరియా సంబంధిత వ్యాధి అని ఓకే అన్ని కారకాల గురించి అన్ని కారకాలను ప్రస్తావించినప్పుడు అన్ని కారకాల ద్వారా సంక్రమించే వ్యాధి అన్ని కారకాలని ఒక ఆప్షన్ లేనప్పుడు అన్ని కారకాలనే ఆప్షన్ లేనప్పుడు ఇది సాధారణంగా బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే వ్యాధి మెనింజైటిస్ అనే వ్యాధి నిస్సారియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది మెనింజైటిస్ నిస్సారియా మెనింజైటిస్ అనే వ్యాధి కారకం ద్వారా సోకే ఈ వ్యాధి మెదడులోని మస్తిష్క మేరు ద్రవాన్ని ప్రభావితం చేస్తుంది పేర్లోనే ఉంది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడు మెదడులోని మస్తిష్క ద్రవాన్ని ప్రభావితం చేసే వ్యాధి మెదడు వ్యాధు లేకపోతే మెదడు యొక్క మస్తిష్క ద్రవం నిస్సారియా మెనింజైటిస్ అనే బ్యాక్టీరియా సోకడం ద్వారా కలిగే వ్యాధి మెనింజైటిస్ మస్తిష్కం అంటే మెదడు మేరు అంటే వెన్నుపాము మెదడు మరియు వెన్నుపాములో ఉన్నటువంటి ద్రవరూప పదార్థమైనటువంటి లేదా మెదడు మరియు వెన్నుపామును అనుసంధానించే ద్రవరూప పదార్థానికి నిస్సారిం అనే వ్యాధికారకం సోకడం ద్వారా సోకే వ్యాధి సాధారణంగా దీనిలోను సాధారణంగా దీనిలో గాలి ద్వారా సోకే వ్యాధి ఇది సాధారణంగా గాలి ద్వారా సోకే వ్యాధి సో ఇన్ఫ్లమేషన్ టు ద మెదడులోని మెదడు మరియు వెన్నుపాములను అనుసంధానించే మస్తిష్క మేరు ద్రవానికి నిసారియా మెనింజైటిస్ అనే వ్యాధి కారకం ద్వారా సోకడం ద్వారా కలిగే అత్యంత ప్రమాదకరమైన మరియు ప్రభావిత పూరితమైనటువంటి వ్యాధి మెనింజైటిస్ సో ఇక్కడితోటి బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులు మరియు వాటికి సంబంధించినటువంటి కారకాలు వాటికి సంబంధించినటువంటి డిస్కస్ ఇప్పటివరకు బ్యాక్టీరియాలో బ్యాక్టీరియా యొక్క జంతురాజ్యం బ్యాక్టీరియా ఏ ఏ సమూహానికి చెందినవి బ్యాక్టీరియాలో ఉన్నటువంటి ప్రధాన వర్గాలు బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధుల గురించి మనం ఇప్పటివరకు చర్చించుకుంటూ వచ్చాం తర్వాత ప్రధానమైనటువంటి కారకం బ్యాక్టీరియా తర్వాత వచ్చేటువంటి ప్రధానమైన కారకం వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటోజోవా సంబంధిత వ్యాధులు ప్రో అనగా మొట్టమొదటి ప్రో అనగా మొట్టమొదటి ప్రాథమిక జువానగా జంతువులు జువానగా జంతువులు ప్రాథమికంగా లేదా మొట్టమొదటిసారిగా భూమి మీద ఏర్పడినటువంటి జంతువులు కనుక వీటిని ప్రోటోజోవా జంతువులు అంటారు ఇవి భూమి మీద మొట్టమొదటిసారిగా ఏర్పడినవి గనుక పరిణామ పరంగా లేదా పర్యావరణ పరంగా లేకపోతే ఒక జీవి ఆవరణ వ్యవస్థలో ఏర్పడడానికి కనిపించే అతి ముఖ్యమైన జీవులు ఆవరణ వ్యవస్థలో జీవులు ఏర్పడడానికి కారణమైనటువంటి అతి ముఖ్యమైన జీవులను ప్రోటోజోవా జీవులు జంతురాజ్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఏక కణ అభివృద్ధి చెందిన జీవులు ఏక కణ అభివృద్ధి చెందిన జీవులను ప్రోటోజోవా జీవులు అంటారు సాధారణంగా వీటిలో ఒకే కణం ఉంటుంది సాధారణంగా ఇవి ఏక కణాన్ని కలిగిన జీవులు మరియు ఈ ఏక కణాన్ని కలిగినందువలన వీటిలో ఉన్నటువంటి జన్యు సమాచారం కూడా ఒకే ఒకే జన్యు సమాచారం ఉంటుంది ఈ ప్రోటోజోవా జీవులలో మనకి ప్రాథమికంగా కనిపించే వ్యాధి మలేరియా మలేరియా ప్రోటోజోవా ద్వారా అతి ప్రధానమైనటువంటి వ్యాధి అయినటువంటి మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ అనే వ్యాధికారకం ద్వారా సోకుతుంది ప్లాస్మోడియం వైవాక్స్ ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ద్వారా సోకే ఈ వ్యాధి ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ద్వారా సోకే ఈ వ్యాధి మానవ శరీరంలోని కిడ్నీ మానవ శరీరంలోని కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది వాస్తవానికి మలేరియా అనగా వాస్తవ మీనింగ్ లిటల్ మీనింగ్ బ్యాడ్ ఎయిర్ లేదా చెడు గాలి వాస్తవానికి ప్రాథమికంగా ఈ వ్యాధి గురించి పద్దెనిమిది పంతొమ్మిదో దశాబ్దాల ప్రాంతంలో ఈ వ్యాధి సాధారణంగా కలుషితమైనటువంటి గాలి ద్వారా సోకే వ్యాధిగా ప్రజలు సాధారణంగా గుర్తించడం జరిగింది కానీ తదనంతరం సర్ రొనాల్డ్ రాస్ అనేటువంటి శాస్త్రవేత్త పంతొమ్మిది వందల రెండవ పంతొమ్మిది రెండవ సంవత్సరంలో నోబెల్ బహుమతిని వైద్య రంగంలో పొందినటువంటి సర్ రొనాల్డ్ రాస్ ఈ వ్యాధికారకం యొక్క జీవిత చక్రాన్ని ప్లాస్మోడియం వైవాక్స్ అనే జీవిత చక్రం జీవిత వ్యాధికారకం మానవ శరీరంలోకి ఈ వ్యాధికారకం దోమకాటు ద్వారా సోకుతుందని చెప్పారు సో మానవ శరీరంలో ఈ వ్యాధిని కలుగజేసే వ్యాధికారకమేమో ప్లాస్మోడియం వైవాక్స్ వ్యాధికారకం ప్లాస్మోడియం వైవాక్స్ ప్రభావితమయ్యే వ్యవస్థ ప్రభావితమయ్యే అవయవం కాలేయం మానవ శరీరంలో దీని యొక్క ప్రభావం వలన ప్లాస్మోడియం వైవాక్స్ మానవ శరీరంలోకి ప్రవేశింపజేయడానికి దోహదం చేసేది ఆడ అనాఫిలిస్ దోమ ఆడ అనాఫిలస్ దోమ ఈ దోమకాటు ద్వారా మానవ శరీరంలోకి సోకేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి అయినటువంటి ప్లాస్మోడియం వైవాక్స్ ఎలా ప్రవేశిస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ లేదా మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రం మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రం ఈ జీవిత చక్రాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త సార్ రొనాల్డ్ రాస్ ఇతను ఈ మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు మలేరియా పరాన్నజీవి జీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు ఇతనికి పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించినది వైద్య రంగంలో నోబెల్ బహుమతి లభించినది దేని కొరకు మలేరియా పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని కనుగొన్నందుకు సర్ రుణాడ్ రాసని శాస్త్రవేత్త పంతొమ్మిది రెండవ సంవత్సరంలో వైద్య రంగంలో రెండవ వైద్య రంగంలో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్త ఇతను వైద్య రంగంలో నోబెల్ బహుమతి పొందినటువంటి ఈ సరా సర్ రోనాల్ రాస్ ఈ పరాన్నజీవి యొక్క జీవిత చక్రాన్ని ఈ క్రింది ఈ క్రింది విధంగా విశుద్ధీకరించడం జరిగింది ఎప్పుడైనా వ్యాధికారక మానవ శరీరంలోకి ప్రవేశించడానికి దోమకాటు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు దోమకాటు ద్వారా మానవ ఒక దోమ ఆడ అనాఫిలి ఆరోగ్యవంతమైన మానవ శరీరంలోకి శరీరాన్ని కుట్టినప్పుడు తన యొక్క లాలాజలం ద్వారా తన యొక్క దంతాల ద్వారా తన యొక్క తొండం ద్వారా స్పోరోజాయిట్లను మానవుని యొక్క రక్త ప్రసరణలో విడుదల చేస్తుంది అంటే మానవ శరీరానికి మలేరియా పరాన్నజీవి ఏ రూపంలో ప్రవేశిస్తుంది మానవ శరీరంలోకి మలేరియా పరాన్నజీవి ఏ రూపంలో ప్రవేశిస్తుంది స్పోరోజాయిట్ల రూపంలో ప్రవేశిస్తుంది ఎప్పుడైతే ఈ స్పోరోజాయిట్లు ఎర్ర రక్త కణాల ద్వారా ప్రయాణిస్తాయో ఎవరి ద్వారా ప్రయాణిస్తాయి ఆర్బీసీ లేదా రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ లేదా ఎర్ర రక్త కణాల ద్వారా స్పోరోజాయిట్లు మానవ శరీరంలోకి ప్రవేశించి స్పోరోజాయిట్లు మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాల ద్వారా ప్రయాణించి ఎర్ర రక్త కణాల గుండా మానవ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్పోరోజాయిట్లు ఎర్ర రక్త కణాలలో గుండా ప్రవేశించి మొట్టమొదటిసారిగా కాలేయమునకు చేరుతాయి ఎర్ర రక్త కణాల ద్వారా ఎక్కడ చేరుతాయి కాలేయమునకు చేరి కాలేయమునకు లివర్కు చేరి ఈ కాలేయంలోని హెపాటోసైట్స్ కాలేయంలోని కణాలను వెరీ వెరీ ఇంపార్టెంట్ కాలేయం యొక్క కణాలను హెపాటోసైట్స్ అని కాలేయం యొక్క అధ్యయన శాస్త్రాన్ని హెపటాలజీ అని అంటారు కాలేయంలోని కణాలను హెపాటోసైట్స్ అని కాలేయం యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు హెపటాలజీ కాలేయం యొక్క అధ్యయన శాస్త్రం హెపటాలజీ కనుక అంటే కాలేయంలోని కణాలైనటువంటి హెపాటోసైట్లలోకి ఏ దశల్లో ఎర్ర మలేరియా పరాన్నజీవి ప్రవేశిస్తుందన్నా కూడా స్పూర్వ చేయట్లేదు వెరీ వెరీ మానవ శరీరంలోకి మలేరియా పరాన్న జీవి ఏ రూపంలో ప్రవేశిస్తుంది స్పోరోజాయిట్లు మానవ శరీరంలోకి స్పోరోజాయిట్లు ప్రవేశించిన తర్వాత కాలేయ కణాలను ఏ దశలో చేరుతాయి స్పోరోజాయిడ్ స్పోరోజాయిట్ల దశలో మానవ శరీరంలోని ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించినటువంటి మానవ శరీరంలోని కాలేయ కణాలలోకి ప్రవేశించినటువంటి స్పోరోజాయిట్లు కాలేయ కణాలలో అనేక సంఖ్యలో అనేక సంఖ్యలో విభజన చెంది మీరోజాయిడ్స్గా రూపాంతరం చెందుతాయి మానవ శరీరానికి వెళ్ళేటువంటి దశ అయితే స్పోరోజాయిట్లు కాలేయంలో ప్రతి ఒక్క కాలేయ కణం ప్రతి ఒక్క హెపాటోసైట్ ఒక్కొక్క స్పోరోజాయిట్ని నుండి మిలియన్ల సంఖ్యలో మీరోజాయిట్లను విడుదల చేస్తాయి మిలియన్ల సంఖ్యలో మీరోజాయిట్లను విడుదల చేస్తాయి మరలా ఈ మీరోజాయిట్లు తిరిగి ఇది ఎక్కడ ఏర్పడుతుంది ఈ కాలేయంలో జరిగింది ఇది స్పోరోజాయిట్స్ కాలేయంకి ఎలా ప్రయాణించినాయి ఆర్బీసీ ఎర్ర రక్త కణాల ద్వారా మీరో జాయిట్లు మరలా తిరిగి ఎర్ర రక్త కణాలలో లేదా ఆర్బీసీలోకి ప్రవేశించి మీరో ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశించిన తర్వాత మానవ శరీరంలోని మరలా ఎర్ర రక్త కణాల్లోకి ప్రవేశించే ఇవి రెండు రకాలైనటువంటి విభజనను చూపుతాయి ఒకటి అలైంగిక విభజన రెండు లైంగిక విభజన వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అలైంగిక విభజన ద్వారా మరలా స్పోర్ మీరోజాయిట్లు అదే సంఖ్యలో ఉన్నటువంటి మీరోజాయిట్లను విడుదల చేస్తాయి అలైంగిక విభజన ద్వారా లేదా అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మీరోజాయిట్లు వలయం లాగా రూపాంతరం చెందుతాయి ఏర్పడిన తర్వాత ఈ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడినటువంటి మరలా లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు ఏర్పడతాయి స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాల యొక్క ఏర్పాటు కనిపిస్తుంది ఈ స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు మరలా మరొక దోమ మరొక దోమ యొక్క కాటు దోమకాటు ద్వారా దోమ యొక్క దోమలోకి ప్రవేశిస్తాయి ఈ స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు దోమ యొక్క లాలాజలంలోకి ప్రవేశించినటువంటి స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు దోమ దోమ యొక్క శరీరంలో ఇవి ఫలదీకరణం చెంది ఊకైనట్స్గా ఏర్పడతాయి ఊకైనట్స్గా ఏర్పడతాయి ఈ ఊకైనట్స్ తిరిగి దోమ యొక్క శరీరంలో స్పోరోజాయిట్లుగా రూపాంతరం చెందుతాయి స్పోరోజాయిట్స్ ఈ స్పోరోజాయిట్స్ మరలా మరొక ఆరోగ్యవంతమైన మానవుడి శరీరంలోకి ప్రవేశించి మరలా ఈ వలయాన్ని పూర్తి చేస్తాయి అంటే ఇక్కడి నుంచి సిద్ధ బీజాల యొక్క సంయోగానికి కారణం సిద్ధ బీజాలు సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి ఊకైనట్స్ కానీ ఊకైనట్స్ సంయోగం చెందడం ద్వారా ఏర్పడినటువంటి ఊకైనట్స్ ఫలదీకరణం చెందటం మరలా అభివృద్ధి చెందడం ద్వారా స్పోరోజైట్లుగా ఏర్పడిన వలయం దోమలో జరిగే వలయం ఇది ఎక్కడ జరుగుతుంది దోమలో జరుగుతుంది మరి స్పోరోజైట్లు మీరోజైట్లుగాను గాను మీరోజాయిట్లు లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి చూ చూపటం ఇది మానవుని యొక్క శరీరంలో జరుగుతుంది మానవుని యొక్క శరీరంలో జరుగుతుంది స్పోరోజాయిట్లు రక్త కణాల ద్వారా ప్రవేశించే కణాలను చేరి మీరోజాయిట్లుగా రూపాంతరం చెందుతాయి రూపాంతరం మీరోజాయిట్లుగా రూపాంతరం లేదా అభివృద్ధి చెందినటువంటి స్పూరోజాయిట్లు మరలా ఎర్రక్తగణాలకు చేరి లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తిని చూపుతాయి అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వాటి యొక్క సంఖ్యను మరియు వాటిలో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్యను విస్తృతం చేసుకుంటాయి మరియు లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడినటువంటి స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడినటువంటి స్త్రీ మరియు పురుష సిద్ధ బీజాలు దోమ యొక్క లాలాజలంలోకి ప్రవేశించి ఊకైనట్స్ గా రూపాంతరం చెందుతాయి ఊకైనట్స్ తిరిగి స్పూర్వ చేరుకుంటాయి ఇది దోమ యొక్క మలేరియా వ్యాధిని కనుగజ ప్లాస్మోడియం వైవాక్స్ యొక్క జీవిత చరిత్ర ఈ జీవిత చరిత్రను మలేరియా వ్యాధి యొక్క పరాణజీవి యొక్క జీవిత చరిత్రను కనుగొన్న శాస్త్రవేత్త సర్ రొనాల్డ్ రాస్ అనే మహాశయుడు